నా కూతురునే పార్టీ మారమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి బీజేపీ వికృత రాజకీయాలకు ఇది నిదర్శనం ఈ తరహా రాజకీయాలపై తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభిద్దాం పార్టీ మారుతారా అని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామని చెప్పండి వచ్చే పది నెలలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలోనే ఆ దృష్టి పెట్టాలి కేంద్ర సంస్థలు దాడి చేస్తే తిరగవడండి ఎమ్మెల్యేల కొనుగోళ్లలో మరిన్ని అరెస్టులు ఆ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు సిట్టింగ్లకే మళ్ళీ మళ్లీ సీట్లు టీఆర్ఎస్ భవన్లో ముఖ్య నేతలతో కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి మొత్తానికి నిన్న ఒక నాటకీయ పరిమాణ పరిణామాల మధ్య ఈ జరిగిన అంశాలకు సంబంధించి పార్టీ మారతారా ఏంది పార్టీ మారితే ఎట్లా ఏం కథ అని చెప్తే మారేది లేదు ఏం లేదు జాగ్రత్తగా ఉండి అని చెప్పారు